అలాగే నేను ఈరోజు ఏమి చేసినా, ఈరోజు ఏమి చేసినా నేను దేనికి స్థాపించిన, నేను పరిసరాలు బాగుండాలి అని. మనం ఈరోజున అంబేద్కర్ గారి దండలేస్తున్నాం, గాంధీ గారి దండలేస్తాం, సుభాష్ చంద్రబోస్ జయంతులు జరుపుకుంటాం, భగత్ సింగ్ వీరమరణం గురించి మాట్లాడతాం. వాళ్ళెవరు కూడా చట్టసభల కోసం టార్గెట్ చేసిన వాళ్ళు, ప్రజలు బాగుండాలని ఆశించిన ఆశయాలు ముందు తీసుకెళ్లిన వ్యక్తులు. మరి వాళ్ళు చచ్చిపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతే. నేను సినిమాలు నాకు నిజంగా అదృష్టవశాత్తు వచ్చినాయి, కానీ వదిలేసుంటే నేను ఈ పాటికి ఎప్పుడో ప్రజాపోరాటాలు ఉండేవాడిని. నిజంగా సినిమాలు నేను వేరే జీవితం ఉండేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి నేను కోరుకుంది హక్కుల కోసం పోరాడాలి అని నా లోపల ఉన్న తప్ప నేను రాజకీయాల్లో పట్టుకొచ్చిన తప్ప యాక్టర్ అయ్యాక దీనిని లబ్ధి పొందాలి అన్న ఆలోచనతో నేను లేదు. నేను అక్రమంగా వేల కోట్లు సంపాదించుకునే దుస్థితి నాకు లేదు. అడ్డదారులు అధికారమే వచ్చేది లేదు. నేను సంపాదించుకుంది, ఎంతమంది నన్ను ప్రేమించే అభిమానులు ఉన్నారో జన సైనికుల్లో నాకు తెలియదు, లెక్కలేనంత. అంత అభిమానాన్ని నేను నా ప్రయాణాన్ని నేను దేంతో కొలుస్తాను, డబ్బుతో కొలవను, అభిమానంతో కొలుస్తాను. ఎంత పడి అభిమానం అది ఎలాంటిది అంటే చిన్న కథ చెప్పాలి మీకు, చిన్న ఇన్సిడెంట్, చిన్న సంఘటన. ఈ వాచ్ ఇందాక నేను చేతి పట్టున్నాను. ఎందుకు పట్టుకున్నాను ఇదంటే, నిన్న వాచ్ చాలా తక్కువ పెట్టుకుంటాను, నన్ను ఏంటో చేతికి దురదోషం తీసేస్తా ఉంటాం, ఇంటి మీద ఉండవు నాకు ఈ పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటాం, కానీ ఒకసారి పెట్టుకున్నాం. అది నిన్న మీటింగ్లో బాత్రూంలో పెట్టి చేతులు కట్టు కూడా వదిలేశాను. తర్వాత నేను మర్చిపోయి వెళ్ళిపోయాను, మళ్ళీ వాచ్ కనిపించలేదు నాకు. నేను ఎదిగి ఇచ్చాను వాచ్ మళ్ళీ ఏమైపోయింది తెలియదు అన్న. ఇప్పుడు ఇందాక వచ్చి మిగతా మూడు పార్లమెంట్లు ఉండిను, మిగతా మన ఈ నియోజకవర్గాల గురించి మాట్లాడు, తాడేపల్లిగూడెం వాటి గురించి మాట్లాడుతూ ఉంటే మన అభిమానులు ఒకళ్ళు ఇచ్చారు, మన జనసైనికులు ఒకళ్ళు వచ్చి ఇచ్చారు. ఎక్కడ దొరికింది వాచ్ అంటే, లేదన్నా లేదన్నా ఇది మన మీ అభిమాని ఒకటి తీశారంట, అభిమాని తీశారంట, తనకి మీ వాచ్ తీశానని బాధతోటి నేను బయటికి రాలేదు, నేను తప్పు చేశాను, అందుకే నా వాచ్ పంపించి అన్న క్షమాపణ చెప్పని పంపించాను. నాకు నిజంగా వాచ్ పోతే నేను వస్తువులకి నేను అటాచ్మెంట్ లేదు. నేను మనిషిని పోగొట్టుకోవడానికి ఇష్టపడను, వస్తువులు పోగొట్టుకోవడానికి రెడీ, కానీ మనుషులు పోగొట్టుకోవడానికి ఇష్టపడను. అలాగే రావడం ఇబ్బంది పడుతున్నాను నేను చెప్పాను, ఈ వాచ్ తను తీసుకున్నాడేమో కానీ చెప్పండి, తను పిలిచి చెప్పండి, నేను వ్యక్తిగతంగా కలిసి తనకు థ్యాంక్స్ చెప్తానని చెప్పాను. నాకు ఇచ్చేవాళ్ళు, నాకు అబ్బాయి నేను పిలిపించుకుంటాను, తను బయటికి పడాలని ఇస్తున్నాను, కానీ నేను పిలిపించుకొని నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఏం నమ్ముతానంటే మనుషులు శిక్షను నమ్మను నేను. నేను నేను మాట్లాడే సంస్కరింపబడాలి మనిషి. ఆ సంస్కారం ఎలా వస్తుంది, నువ్వు నడిచి చూపిస్తే నా సంస్కారం జనంలో వస్తుంది. నేను ప్రభుత్వాస్తులు దొంగిలించేసి నేను ఇట్లా చేస్తే నాకు అబ్బాయికి వాచ్ పోతే వాచ్ ఇవ్వాలనిపించదు, డిగ్రీలే ఉండదు. అలాగే నేను వేల కోట్లు దోచేస్తే ఒకళ్ళు అలాంటి నా వాచ్ దోచేస్తుంటే, నేను వేల కోట్లు దోచేసి నేను ఇక్కడ కూర్చున్న వాచ్ పోతే ఆ అబ్బాయికి నాకు వాచ్ ఇవ్వాలనిపిస్తుంది, దోచుకుంటే వేల కోట్లు వదిలేద్దామనిపిస్తుంది. ఎన్నో కోట్లు వదిలికి వచ్చాను కాబట్టి అది చిన్న వాచ్ కూడా ఇబ్బంది. ఇది నడక ద్వారా నేను చెప్పడానికి, నేను అలాంటి వ్యక్తిని అని చెప్పడానికే చేశాను. అలాంటి చెయ్యబట్టే ఈ రోజున ఏ పార్టీకైనా సరే ఇలాంటి సభ రావాలన్నా, అంతకుముందు ఇంతమంది జనసందోహం రావాలన్నా, జనసంద్రం లాగా ఎగిచిపోవాలన్నా, మళ్ళీ వేల కోట్లు ఖర్చు పెట్టాల, వందల కోట్లు ఖర్చు పెట్టాల, అభిమానం తీసుకొచ్చింది మనల్ని. మన భావన బలం, మనందరికీ ఒకటే భావన, సమాజం బాగుండాలన్న భావన నన్ను మిమ్మల్ని ఏకం చేసింది, జనసేన మిమ్మల్ని ఏకం చేసింది. మరి ఇంతమంది ఇంత అభిమాన బలం ఉండి, ఇంతమంది బలమైన కార్యకర్తలుండి, బలమైన కార్యకర్తలుండి, జన సైనికులుండి ఎందుకు ఓడిపోయామనేది ఒకసారి విశ్లేషించుకుంటే దానికి కారణం విశ్లేషించుకుంటే దానికి కారణం
నిజంగా రోడ్ల మీదకి వచ్చి ఇంత అభిమాన బలం చూపించిన వాళ్ళు అదే రోడ్డు మీదకి వచ్చి ఎలక్షన్ ఈవీఎంలో ఎందుకు ఓటేయలేదని చూస్తే ఓటేసారు ఎక్కిపోవడం అనేది వేశారు ఖచ్చితంగా. కానీ ఎంత శాతం అనేది అది కూడా ఆలోచించట్లా. ఒకటైతే ఈవీఎంల వల్ల మనం ఇప్పుడు నేను మాట్లాడట్లా, కానీ మనందరినీ అనుసంధానం చేయగలిగే ఇప్పుడు నేనున్నాను, నేను వచ్చి